రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కొరసాల కన్నబాబు నిర్లక్ష్యం వల్ల తూర్పు గోదావరి జిల్లాలో 65,000 మందికి పైగా రైతులు నష్టపోయారని జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పిఏసీ రాష్ట్ర సభ్యులు పంతం నానాజీ ఆరోపించారు. దీనిపై మా 90 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబుతో జనసేన నాయకుడు నానాజీ పలు విషయాలు ప్రస్తావించారు. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు పిఏసీ సభ్యులు పంత నానాజీ గారు ఉన్నారు. త్వరలో రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తా అంటున్నారు. అసలు దేని గురించి ఆందోళన చేస్తారు అడుగుదాం. రైతులకు ఏమైనా అన్యాయం జరిగింది అనుకుంటున్నారా? దేనికోసం ఆందోళన చేద్దామని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ రైతన్న రాజ్యం, రైతే భరోసా, రైతు అనే పదాలు వాడుకుంటూ ఈవేళ గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రైతుని నిర్లక్ష్యం చేయడం జరిగింది. మీకు ఒక సందర్భం కాదు, అనేక సందర్భాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా నివార తుఫాను, దాని ముందు వరదలు వచ్చినప్పుడు కనీస పరిహారం అన్నది చెల్లించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది. కనీస వాటర్ మేనేజ్మెంట్ కూడా చేయనటువంటి, ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడూ కూడా మునగనటువంటి ప్రదేశాలు కూడా మునిగిపోయి పంట రైతులే కాకుండా అనేక ఇళ్ళు ఊర్లు కూడా మునిగిపోయిన సందర్భం ఇప్పుడే కనపడతా ఉంది. ఎందుకంటే దీన్ని మినిమం పూడిగలు తీయడం, కాలువలు తవ్వడం ఇటువంటి మినిమం ప్రతి వర్షాకాలం ముందు చేస్తారు ఏ ప్రభుత్వం అయినా సరే. అటువంటిది ఏది చేయకపోవడం వల్ల పూర్తి ఇంత స్థాయి నష్టం జరగడానికి పూర్తిగా ప్రభుత్వాందే బాధ్యత. సంక్రాంతి రైతులకు ముందే వచ్చేసింది, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరిగిందని ఆల్రెడీ పేపర్లో కూడా 2-3 రోజుల క్రితం పేపర్లు వేయడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? నేను ఒకటి చెప్తాను, సంక్రాంతి ముందు వచ్చింది రైతుకి ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈయనిచ్చింది కాదు, ఇది కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బు. అది మేము అడుగుతుంది అది కాదు, ఈవేళ అడుగుతుంది. 2019 సంవత్సరం కాను నువ్వు రైతులకు ఇన్సూరెన్స్ కడతానని చెప్పావు. రైతులు కట్టిన డబ్బుని తిరిగి కొంతమంది రైతులకు వెనక వాళ్ళ అకౌంట్లకు వేసేసావు. వేసేసిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ అన్నది తూర్పుగోదావరి జిల్లాలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అన్నది ఆ ఇన్సూరెన్స్ అన్నది పైన కట్టలేదు, రిజెక్ట్ అయింది. అది రిజెక్ట్ అయిన సంగతి రైతుకి ఈవేళ పంట నష్టం వచ్చేదాకా తెలియదు. మామూలుగా రైతుకి పంట నష్టం వస్తుంటుంది, ఇన్సూరెన్స్ ఓ పర్సంటేజ్ ప్రకారం కడుతుంటారు, ఆ నష్టాన్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ వెనక్కి వస్తూ ఉంటుంటుంది. ఈయన నేను కడతానని చెప్పి అలగట్టి డబ్బులు వద్దని చెప్పి నేనే కడతానని చెప్పి పూర్తిగా ముంచేశాడు. ఇక్కడ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి యొక్క జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు మన జిల్లాలో ఎంతమంది రైతులు నష్టపోయి ఉంటారని మీరు అనుకుంటున్నారు? మన జిల్లాలో సొసైటీల ద్వారా, ఓన్లీ నేను చెప్పేది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ద్వారా, సెంట్రల్ బ్యాంక్ ద్వారా 106,775 మంది ఇన్సూరెన్స్ అప్లోడ్ చేసుకుంటే 65,431 మంది రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు కట్టక రిజెక్ట్ చేశారు. మిగతా జిల్లాలో ఈ కట్టడం జరిగింది, మన జిల్లాలో కట్టకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా, కోఆపరేటివ్ మినిస్టర్ ఉన్నటువంటి జిల్లా, ఆ జిల్లాలో ఒక సెంట్రల్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడిని కానీ ఒక సీఈఓని కానీ వాళ్ళ బాధ్యతలు చేస్తున్నారా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రిత్వం. ఆయన పూర్తిగా ఆయన నిర్లక్ష్యం కింద నేను తీసుకుంటాను. ఎందుకంటే జనరల్గా జిల్లా మంత్రులు పూర్వం రోజుల్లో సమీక్ష జరుపుతూ ఉండేవారు. ఒక సొసైటీ ద్వారా ఒక సొసైటీ ప్రెసిడెంట్ ఎన్నిక అయ్యేవాడు. అతనికి రైతు, ఆ రైతు భూమి ఉండాలి, భూమి ఉండి వాటర్ కూడా భూమి ఉండాలి, వాళ్ళే ఎన్నుకోవాలి. ఈ సిస్టమ్ తీసేశారు. ఇక్కడ నామినేషన్ పద్ధతిలో వైసీపీ కార్యకర్తలకి ఆ పోస్టులు కట్టబెట్టారు, అలాగే డైరెక్టర్లు కూడా వాళ్ళే చేశారు, అలాగే చైర్మన్ పదవి కూడా వాళ్ళకే ఇచ్చారు. అంటే అవగాహన లేని వారందరూ కూడా ఈ కమిటీలో ఉండడం వల్లే రైతులకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? 100% అవగాహన లేకపోవడం ఒకటే కాదు, దీని వెనకాల ఏదో కుట్ర కూడా ఉన్నది అనేటటువంటి మా అభియోగం. సెంట్రల్ బ్యాంకు, కాకినాడ డిసిసిబి అన్నది మన స్టేట్ ఫస్ట్ వచ్చేటటువంటి బ్యాంక్. అనేక సందర్భాల్లో స్టేట్ ఫస్ట్ వస్తుంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా స్టేట్ ఫస్ట్ వచ్చి అనేక సందర్భాల్లో స్టేట్ వచ్చేటటువంటి బ్యాంకుని కోట్ల అవినీతి
జరుగుతుందన్నది నా అభిప్రాయం. ఇప్పుడు డీసీసీబీని నిర్వీర్యం చేస్తుందని మీరు ఆరోపిస్తున్నారా? ఖచ్చితంగా డీసీసీబీని నిర్వీర్యం చేసి ప్రైవేట్ బ్యాంకులకు మద్దతు పలకడం లేకపోతే వేరే ఆలోచన ఇవన్నీ ఇప్పుడే ఇది బయటకు వచ్చింది కాబట్టి దీని మీద మరింత డీప్గా మేము పరిశీలించి త్వరలో దీని మీద పైన మా అధిష్టానం యొక్క దృష్టిలో పెట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఉద్యమం? మొత్తం జిల్లా వ్యాప్తంగా చేస్తారా? సెంట్రల్ బ్యాంకును ముట్టడిస్తాం. ఈ రైతులు ఎక్కడైతే ఈ 243 సొసైటీల్లో ఉన్న రైతులు వీరందరితోటి కన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిగర్ అక్కడ ఎంత ఒరిజినల్గా ఆస్తి నష్టం ఎంత సంభవించిందో ఆ రైతులందరి దగ్గరికి కూడా మా ఇన్ఛార్జీలు ప్రతి జగబేడ కాన్స్టిట్యూన్సీ ఉంది సూర్యచంద్ర గారు ఉన్నారు ఆయన అలా ఎక్కడికక్కడ ప్రతి ఇన్ఛార్జి కూడా రైతుని సమి దగ్గరికి నేరుగా వెళ్ళి ఆ సొసైటీల్లో జరిగినటువంటి అక్రమాలన్నీ బయటకు తీసి సెంట్రల్ బ్యాంక్ పట్టడం జరుగుతుంది. ఈ జిల్లాలోనే కాదు వ్యవసాయ శాఖ మంత్రిగానే కాదు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే 106,755కి 65,000 మందికి రిజెక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఆయన కాన్స్టిట్యూన్సీలో గొత్తులోకి రూరల్ మండలంలో గొత్తులోకి 2,603కి 2,603 రిజెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే కరప మండలంలో గొత్తులోకి 4,753కి 4,753 కూడా ఆయన యొక్క కాన్స్టిట్యూన్సీలో 100% రిజెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ఆయన బాధ్యత తీసుకుంటాడా లేదా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారా? కానీ ఒకటి మటుకు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం, దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. మేము కోరేది రైతులని రెండు చేతులు పెట్టి జోడిస్తూ ఉన్నాం. ఈ 65,431 మంది రైతులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారికి న్యాయంగా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రావాల్సిన కాంపెన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వవలసిందో మా డిమాండ్. పంత నాన్నజీ గారు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మన జిల్లాలో ఉన్నారు, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప కాకినాడ రూరల్ మండలంలో కూడా రైతులకు ఏమాత్రం కూడా 0% ఇన్సూరెన్స్ వచ్చింది. దీనిపైన ఈ ఏ పార్టీ కూడా రాజకీయం చేయకుండా ముఖ్యమంత్రి గారు 65,000 మన జిల్లాలో నష్టపోయిన 65,000 మంది సుమారు రైతులకు న్యాయం చేయాలని నాన్నజీ గారు అలాగే పాటన్ శెట్టి సూర్యచంద్ర గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.